कामारेड्डी जिल्ला बांसवाड़ा पट्टणं नुंडी अयोध्या सैकिल यात्रकु जेंडा ऊपी प्रारंभिंचिन तेलंगाणा राष्ट्र शासन सभापति पोचारं श्रीनिवास रेड्डी श्रीरामरक्ष महापादयात्र वारी आध्वर्यंलो बांसवाड़ा नुंडी श्रीराम जन्मभूमि अयोध्याकु 33 मंदी स्वामुलु शुक्रवारं सैकिल यात्रपै बयलुदेरारु। ఈ సందర్భంగా సువర్ణభూమి మహాపాదయాత్ర బృందం తరపున అయోధ్యలో నిర్మించే రామమందిరానికి 1 కిలో వెండి ఇటుకను తీసుకుని వెళ్ళారు। శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ కుటుంబం తరపున అయోధ్య నిర్మాణానికి 1,01,116 రూపాయలను యాత్ర ద్వారా పంపించారు। ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సాహసంతో కూడుకున్న సైకిల్ యాత్రగా వెళ్ళే భక్తులు క్షేమంగా వెళ్లి ఆ స్వామివారి దర్శనం చేసుకుని రావాలని అటువంటి శక్తిని వారికి ఇవ్వాలని శ్రీరాముని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు। ఈ సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు। అధినేత అనేక శ్రీనివాసరావు అతని భార్య పిల్లలు కూడా సైకిల్ యాత్రలో పాల్గొనడం విశేషమని ఈ కార్యక్రమంలో అయ్యప్ప మహాపాదయాత్ర గురుస్వామి గురు వినయ్ కుమార్ సువర్ణభూమి అధినేత మేకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। అక్కడ సత్సంకల్పం చేసి లోకల్యాణం కోసం మహాసంకల్పం చేసి రామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది। ఈ యొక్క సైకిల్ మహాపాదయాత్ర వెళ్తున్నటువంటి 33 మంది స్వాములు మరి ఏకకాలంలో ఇక్కడ నుండి ఈ రోజు మరి ఈ కొద్ది క్షణాలలో ఇక్కడ నుండి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది। మరి ఈ యొక్క యాత్ర ప్రారంభం చేయడానికి గౌరవ శాసన సభాపతి అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గారు జెండా కార్యక్రమం చేసి ఇక్కడ నుండి వాళ్ళను ఆశీర్వదించి పంపించడం జరుగుతుంది। కాబట్టి భక్తులందరికీ కూడా మరి శుభ ఆశీర్వాదాలు ఆ గురు పరంపర ద్వారా తెలియజేయడం జరుగుతుంది। స్వస్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య వరకు సైకిల్ యాత్రలో పాల్గొనడానికి అయ్యప్ప మీ యాత్ర విజయవంతం కావాలని ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అయోధ్యకు చేరుకోవాలని ఆ భగవంతుని నేను వేడుకుంటా ఉన్నాను। నా వంతుగా 116 రూపాయలను గ్రామాల నిర్మాణంలో భాగంగా మా కుటుంబం తరపున మీకు అందజేస్తాను। వాటిని మీ చేతుల మీదుగా ప్రత్యక్షంగా మీరే ఇస్తున్నారు కాబట్టి రామం దగ్గరికి ఆ యొక్క అయోధ్య నిర్మాణంలో జై శ్రీరామ్